ప్రభుత్వం పని పని చేయబెట్టి మొదలు పెట్టాలంటే అన్ని ప్రాసెస్ చాలా ఉందమ్మా. అవన్నీ చేసుకునే దానికోసం అంటే వాళ్ళకి పల్లె అప్పగించే వరకు కూడా అన్ని చేసుకోవాలంటే పని పూర్తిగా పరిశీలించాలా, వాటికి ఎస్టిమేట్ వేయాలా, టెండర్ పేయాలా, మెకానిక్ పనుల అప్పగించాలా, ల్యాండ్ కూడా చేయాలా, సిక్స్ చేయాలా, ఇటువంటివన్నీ పూర్తి చేసుకొని సర్వే చేయాలా. జేసీ గారు ఎల్ఏ చేయాలా, వాళ్ళన్నీ గుర్తు చేసి 2 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ మీరు ఏమైనటువంటి చేసిన తర్వాత 2018 9వ తేదీన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడానికి శంకుస్థాపన చేసిన తర్వాత 30 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వడం జరిగింది. 2019కే వరకు మాత్రమే పనులు చేశారు. అది కంటిన్యూ కావాలి, కానీ మీ చేత కావడమో మీ పనులు చేత కాలేదా, లేదా మీరు ఏమైనా కమిషన్ కక్కుబడి పాచిపాడి నిలబెట్టారో మాకు తెలియదు, కానీ అది కంటిన్యూ కావాల్సిన పని ఇంతవరకు మొదలు పెట్టలేదంటే అది ఎవరు ఏమనుకుంటున్నారో మీరే తెలుసుకోమని నేను మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మా ఎమ్మెల్యే గారు, అసెంబ్లీలో మీ పార్టీ నాయకుడు చెప్పినట్టుగానే నీ అబద్ధాలు చెప్తున్నావు తల్లి. అబద్ధాలు చెప్తే నీకేమైనా మంత్రి పదవి ఇస్తారేమో అని తెలియదు, కానీ ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు తల్లి. నేను కాలువ శ్రీనివాస గారు, పూల నాగరాజ్ గారు, మరి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఏపీఐఐసి చైర్మన్ మెట్టి గోవింద్ రెడ్డి గారు కలిసి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుతో కలిసి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కరవు గురించి చెప్పాం తల్లి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని చెరువులు నింపితే మధ్యలో చెల్లెలు తీయద్దండి, దయచేసి మధ్యలో అవన్నీ వారం లెటర్ ఇచ్చి చెప్తాము. 138 కోట్లు అసెంబ్లీలో ఏదో మాట్లాడాలా, నేను ఫోకస్ లైమ్ లైన్ లోకి రావాలని మాట్లాడితే కాదు, వాస్తవాలు ఏందో, ఎంత పని చేశారు, ఏం చేశారనేదో తెలుసుకోండి. మామూలుగా ఏ ప్రభుత్వమైనా ఒక పని చేయాలంటే దానికి కొన్ని టైం లైన్స్ ఉంటాయి. ఆ కాల వ్యవధిలో ఇన్ని రోజులు భూమి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 90 రోజుల వరకు అబ్జెక్షన్ స్వీకరించబడను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బు ఇవ్వడానికి కొన్ని రోజులు, సర్వే చేయడానికి ఇన్ని రోజులు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ జరిగిన కాలాపరం తప్పితే ఇంకెక్కడా మేము స్టార్టింగ్ నుంచి మాకు టైం దొరికిన తర్వాత 6 నెలల్లో 30 కిలోమీటర్లు పనిచేశాం. ఆ పని చేశామో లేదో మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ సవాల్ విసురుతున్నాం ఇక్కడ నుంచి. ఈ రోజు నుంచి వారంలో మీరు పత్రికాముఖంగా తెలియజేస్తే ఆ కాలువ మీద ఎక్కడెక్కడ చేశామని మేమే ఎన్ని కావాల్సి ఎన్ని జీపులు పెట్టి మా ఖర్చులతో మేము పనిచేసిన పని చూపించడానికి రెడీగా ఉన్నాం. విలేకరుల సమక్షంలో, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఆ పని అంతా చేస్తాం. లేకపోతే నీ ఎస్సీ గాని సీఎన్ గాని అడిగి ఎక్కడెక్కడ ఎంతెంత పని చేశారో పూర్తి స్థాయిలో మీ అధికారులు అడిగితే పూర్తి స్థాయిలో చెప్తారు. వాళ్లకు పేమెంట్ ఇవ్వకుండా ఎందుకు ఆపారో కూడా మాకు తెలియట్లేదు. అలాగే రైతులని భూమి ఇంకా ఈ టైం లైన్ లో ఇవ్వలేకపోవడం వల్ల పని మొదలు పెట్టాలా, ఈ టైం లైన్ తొందరగా కంప్లీట్ కాదు, రైతులు ఇష్టంగా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ దానిలో పని పూర్తి చేద్దాం, తర్వాత పూర్తిగా ఇంత టైంలో చేయాలనే ఉద్దేశంతో గతంలో మీకు అందరికీ తెలుసు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, గ్రామాన ప్రతి సర్వే నెంబర్లో పోయి రైతులు అడిగి అయ్యా నువ్వు నీళ్లు ఇస్తే మిగతా చెరువులన్నీ నిండి మనమంతా కరువు బారిన పడుకోకుండా ఉంటాము అని చెప్పి ప్రతి ఒక్కరిని ఒప్పించి మాక్సిమం 90% రైతులు ఒప్పుకున్న తర్వాత పని మొదలు పెట్టే 30 కిలోమీటర్ల పని పూర్తి చేయడం జరిగింది. ఇదంతా నీకు తెలుసమ్మా. ఆ రోజు కూడా నువ్వు ఈ భూమి కాలువలు తవ్వుతుంటే
ఒప్పుకున్న దానికి రైతుల సపోర్ట్ లేకపోయినా నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేసినది వాస్తవమా కాదా నీ మనసుకు తెలుసు. ఆ రోజు ఏమేమి ప్రయత్నం చేశావు కూడా తెలుసు. 50,000 మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాలువ పనులు ప్రారంభించడానికి రైతులు స్వచ్ఛందంగా తరలిచ్చి అక్టోబర్ 9, 2018 నాడు మొదలుపెట్టి 2019 ఎన్నికల నాటికి 30 కిలోమీటర్లు కంప్లీట్ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎందుకు చేయలేదు నువ్వు? 23 పంపులు కొని పెడితే అవి పుచ్చుపట్టి కులిపోయే పరిస్థితికి వచ్చాయి. వాటిని ఎందుకు అలాగే వదిలేశారు? ల్యాండ్ అంతకుముందు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య ఉండింది, ల్యాండ్ ఎక్విజిషన్ టైం అయిపోయింది. మీ ముఖ్యమంత్రి రైతులకం సభలో 1.5 సంవత్సరం క్రితం వచ్చాడు, 2 నెలల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేస్తాం, రైతు ల్యాండ్ ఎక్విజిషన్ భూమి కోల్పోయిన రైతులందరికీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పాడు. ఇంకా 1.5 సంవత్సరమైనా మీ దృష్టిలో 2 నెలలేనా? మీ చేత కాదా లేకపోతే మీకు చిత్తశుద్ధి లేదా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మీకు చిత్తశుద్ధి ఉంటుందని కళ్యాణదురు ప్రజలు భావించడం అవివేకమేమో. పైన కళ్యాణదురు నియోజకవర్గం పైన మీకు మేము మంజూరు చేయించిన పనులు వాటి కొనసాగింపునకై ప్రతి వారం మీడియా ప్రతినిధుల ద్వారా ఒక లేఖ ఇస్తాం. ప్రతి డిపార్ట్మెంట్ లో మేమేం చేశాం, ఎందుకు గాను మిగతా పనులు ఆగిపోయినాయి అనే దాని విషయం ప్రతి వారం ఒక లేఖ ద్వారా మీడియా మిత్రులకు అందజేస్తాం. దాని ప్రకారంగానే మేము చేసిన అభివృద్ధిని చూసి ఇంకా ఏం చేయాలని మీరు కూడా ఎప్పుడు అభివృద్ధి అనేది ఒక్కటి ఇప్పటితో ఆగిపోయేది కాదు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం వస్తే వర్గంగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మారితే ప్రాధాన్యత క్రమాలు మారొచ్చేమో కానీ ప్రజలకు కావాల్సిన అవసరాలు అయితే మారవు. ఆ అవసరాలని కంటిన్యూ చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. ఎవరు ఎన్నుకోబడ్డా అది గుర్తించాలా, అది ప్రాథమికంగా ఎవరైనా కానీ చట్టసభలకు ఎన్నికని ఎవరైనా కానీ గుర్తించుకోకుండా ప్రతిదాన్ని మేము గతంలో వాళ్ళు చేశారు దాన్ని ఆపేస్తే పోలే అనే రకం కాదు. ప్రజల అవకాశ ప్రజల అవసరం అయితే గుర్తించాల్సిన అవసరం మీకుంది. ప్రతి వారం ఒక లేఖ ద్వారా దానికి శాసనసభ్యులు అతను చేసిన పనిని ప్రతి వారం ఒక లేఖ ద్వారా రిలీజ్ చేస్తాం. మంజూరు చేసిన పనికి 960 కోట్లతో మంజూరు చేస్తే అదే జీవో అనే తప్పితే నువ్వేమైనా కొత్త జీవో తెచ్చినావా? ఏ నేను మంజూరు చేయించుకొచ్చినాను అని చెప్పి కళ్యాణదుర్గం నుంచి కొమ్మదూరు నుంచి కళ్యాణదుర్గం దగ్గర ఊరేగుకుంటూ వచ్చారే, మీకేమి సిగ్గుగా అనిపించట్లేదా? ఏమైనా ఒక తట్ట మట్టి తీశారా ఎక్కడైనా ఇంతవరకు ఈ కాలువల్లో? మేము మీకు బహిరంగంగా సవాలు విసురుతున్నాం మీరు ఎక్కడైనా తవ్వింటే చూపించమని, లేదా మా హయాంలో తవ్విన కాలువ అంతా మీరు ఎవరు వస్తారంటే మీడియా ప్రతినిధుల సమక్షంలో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నుంచో వచ్చినా కూడా మిమ్మల్ని ఇక్కడ గెలిపించారు ప్రజలు. రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు? బాధ్యత లేకుండా నేను ఏమో నీ మంత్రి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోతున్నాను. మీరు విజయవాడ పోయినప్పుడల్లా శాంక్షన్ ముఖ్యమంత్రిని అడిగి శాంక్షన్ తీసుకున్నారు. నీ మంత్రి ప్రజల ప్రయత్నాల్లో భాగంగా నువ్వు విజయవాడ పోతే కళ్యాణదుర్గం ప్రజల బాగోగుల కోసం పోయినానని మీడియా ముఖంగా మీరు చెప్పుకుంటున్నారు, మీకు సిగ్గు అనిపించట్లేదా? శాంక్షన్ ఈ మీరేం చేశారనే రకంగా మాట్లాడింది. మేమే ఎన్నికల్లో హామీ ఇవ్వలే అంతకుముందు. అలాగే కాస్ట్ పర్ ఎకర్ క్యాల్కులేషన్ లో భాగంగా ఎక్స్పర్ట్ కమిటీలు కూడా 4-5 సార్లు ఇచ్చేసి ఇక్కడ జీవం లేకుండా పోతుంది, నీళ్లు లేకపోతే అనే ఉద్దేశంతోనే దీన్ని మంజూరు చేశారు. తప్పితే కాస్ట్ పర్ ఎకర్ క్యాల్కులేషన్ లో ఎకరాకు 2 లక్షలు పెట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం నామ్స్ ఉన్నాయి. దయచేసి అబద్ధాలు మాట్లాడద్దమ్మా. ముఖ్యమంత్రికి అర్జీ ఇవ్వడమే గొప్ప విషయం కాదు అసెంబ్లీలో ప్రకటన. ఏం చెప్పాలా? చాలా మంది అర్జీలు ఇస్తుంటారు, ముఖ్యమంత్రి గారికి పంపిస్తుంటారు, అన్ని పార్టీలలో పంపిస్తాం, నువ్వు పంపిస్తాం. అర్జీ ఇవ్వడమే ఘనకార్యంగా చెప్పుకుంటే నువ్వు 3 సార్లు ఇది చెప్పడం ఎట్లా? మూడోసారి కానీ రూపాయి నిధులు వచ్చింది ఏం లేదు. కాబట్టి మీరే ఆలోచన చేసుకోవాలి. మీ గుర్తింపుగా ఈ కళ్యాణ కార్యక్రమం ఏం పథకం తెచ్చినావు చెప్పమ్మా. 3 ఏళ్ళు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులు తప్ప నువ్వు సొంతంగా 1,000,000,000 వర్క్ నేను శాంక్షన్ తెచ్చినా నీ కళ్యాణ కార్యక్రమం. ఒక్క వర్క్ చెప్పు బా నువ్వు. చాలండి.